ఫ్రెండ్స్ చూడండి, పాపం ఇద్దరు కద్దమ్మలు మన తెలుగోళ్ళు కడపళ్ళట. పాపం పనులు లేక ఎలా వెళ్తున్నారో పని గురించి అడుగుతానా. వాళ్ళిద్దరూ అబ్బాయి గురకాలు వేసుకున్నారో, పాపం చాలా ఇబ్బంది పడుతున్నారంట వాళ్ళు పని గురించి. ఎవరైనా ఇదే కదా నిజంగానా, పాపం ఎలా వెళ్తున్నారో తిరుగుతున్నారు ఈదులన్నీ, ఈదులన్నీ తిరుగుతున్నారు. పని ఎక్కడైనా ఉంటాయో దొరుకుతుందేమో అని చూడండి ఫ్రెండ్స్. పాపం ఎండా కొండ లేదు, వాళ్ళకి ఎండా కొండ లేదు, పాపం అలా పనులు తిరుగుతున్నారు. అదే అంటారు బయట వేజలు తీసుకుంటే ఇదే బాధ, ఉన్నా కడక లేని కడపో వచ్చిన డబ్బులతోనే అలా సరిపెట్టుకుంటే ఇళ్లలో ఈజలైతే ఏ ఆటంకం ఉండదు ఈ కోవిడ్లోని. మనకందరికీ తెలిసిన విషయమే కదా, ఎందుకంటే బయట వేజలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఇబ్బందుల పాలు అయిపోతున్నారు. పోనీ ఎక్కడైనా మా ఆఫీసుల్లో కూడా ఏ పనులు ఉంటాయి అవన్నీ స్టాండర్డ్ అయిపోరంటే పాపం వాళ్ళు చాలా ఇదవుతున్నారు. ఎక్కడ పనులు లేవక్క తిరుగుతున్నాము అలాగా అనేసి బాధపడుతున్నారు వాళ్ళు. చాలా జాలి అవుతుంది నాకు, తిండికి కూడా ఇబ్బంది పడతారు అలాంటోళ్ళు. పాపం ఎలా తిరుగుతున్నారో, ఇంత వేడిగా ఉంది. ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు మాలాటోళ్ళ కంటే కొంచెం ఏసీల వల్ల కొంచెం ఇంట్లో ఉంటున్న వల్ల మాకేమనిపించదు. బయట వేజలు తీసుకున్న వాళ్ళకి అన్నీ కష్టాలే, ఎన్ని బాధలు పడతారో తెలిసిందే. పాపం ఆవిడకైనా పని కావాలితే పని గురించి అడుగుతుంది, ఎక్కడైనా పనులు ఉంటే చెప్పమ్మా ఇంట్లోనే చేస్తాము అంటున్నారు. చెప్తేనని చెప్పి నెంబర్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఏదైనా పనులు ఫంక్షన్లు గట్రా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అది మనం ఇళ్లల్లో ఉన్నవాళ్ళు తిని కొట్టుకుంటున్నాం, పనులు ఉన్నవాళ్ళు తిని కొట్టుకుంటున్నాం, పనులు లేక బాధపడుతున్నారు.